పండగలు వచ్చాయంటే యుద్ధానికి బయలుదేరినట్టే ఉంటారు అదేనండి పిండి వంటలు రకరకాల మిఠాయిలు చేయడానికి అందరూ ఇళ్లల్లో సిద్ధమవుతుంటారు మరి సెలవులు ఉంటాయి అందరూ కలిసి ఒక కుటుంబంగా వీధిలో ఉన్న వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా జరుపుకునే ఆ రోజులు వస్తాయా మళ్ళీ వస్తాయేమో అనిపిస్తుంది ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కలిసి అంటే ఒక కిలో 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 ఇంట్లో చేసుకోకుండా అందరూ తీసుకొచ్చి ఐదు ఆరు కుటుంబాలన్నీ కలిసి ఒక్క ఇంట్లో ఇలాంటి చిల్లు గరిట్ ఉంటే ఇది వీధిలో వాళ్ళందరూ పంచుకొని రకరకాల లడ్డూలు చేసుకునేవాళ్ళు మరి వినాయక చవితికి నాకు ఇష్టమైన మోతీచూర్ లడ్డు తయారు చేసుకున్నాం చేయడం చాలా ఈజీ మోతీచూరు లడ్డైనా మన బూందీ లడ్డైనా ఒక్క కప్పు పంచదార తీసుకుంటే ఒక్క కప్పు శనగపిండి తీసుకొని మనం తయారు చేసుకుంటాం మనం దీనికి కావలసిన ఆ సన్న బూందీ అంటే బూందీ సైజు పట్టి ఉంటుంది ఇది చిన్న చిల్లులు ఉన్నది దీంతో పాటు బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే మన లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి మీ అందరికీ తెలుసు మనకి కొంచెం ఆరెంజ్ కలర్లో ఆ లడ్డూలు ఉంటే చాలా బాగుంటాయి అందుకని మీరు ఆ షుగర్ సిరప్లో కూడా కలర్ వేసుకోవచ్చు లేకపోతే మనం శనగపిండి కలుపుకునే దాంట్లో కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఉంది కొంచెం ఆరెంజ్ కలర్ అలాగే దీంట్లో నీళ్ళు అయితే దీంట్లో పట్టే దానికంటే కొంచెం తక్కువగానే నీళ్లు పోసుకోవాలి ఎందుకు ఇందులో ఏవైతే గడ్డలు ఉంటాయో తర్వాత మీరు చాలామంది చూస్తుంటారు మనం బజ్జీలకి దేనికి కలిపిన అంత కలిపిన తర్వాత అక్కడక్కడ గడ్డలు ఉంటే దాన్ని నలపడానికి ట్రై చేస్తారు అలా చేయక్కర్లేదు ముందు పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసేసుకుంటే మీకు ఆ ఉండలు ఏవైతే ఉంటాయో అవన్నీ విరిగిపోతాయి చూడండి ఇట్లా కలిపినప్పుడు ఈ ఉండలు అన్నీ విరిగిపోతాయి ఇది చక్కగా కలిసిన తరువాతే మనకి దీంట్లో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని పోసుకొని మనం తయారు చేయాలి ఈ రోజు లడ్డూలు చూస్తున్నారు కదా చాలా సులువు లెక్క కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక పంచదార పాకం సరిపోతుంది దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని బూందీ లడ్డుకైనా మన మోతీచూర్ లడ్డుకైనా ఆ చిల్లులో నుంచి మిశ్రమం రావాలి కానీ ఈజీగా రాకూడదు కొంచెం దాన్ని ఇలా కొడుతుంటే అందులో నుంచి బూందీలా పడాలి అప్పుడు మీ బూందీలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ విధంగా మన పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోండి మన పంచదార పాకం తయారు చేయడం కూడా రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదార తీసుకున్నాను ఈ పంచదార సిరప్ ఎలా చేసుకోవాలి మీ అందరికీ తెలుసు మోతీచూర లడ్డు సాఫ్ట్గా ఉంటుంది అదే మన బూందీ లడ్డు కొంచెం గట్టిగా ఉంటుంది మనం గులాబ్ జామున్ సిరప్ తయారు చేసుకునే విధంగా తయారు చేసుకుంటే మనకి సాఫ్ట్ లడ్డూలు వస్తాయి కానీ గులాబ్ జామున్ కంటే ఎక్కువ కొంచెం పొడుగు తీగలాగా అంటే చేసిన దానికి పొడుగు తీగలాగా వస్తే మనకి మన బూందీ లడ్డుకు తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువగా చేసేస్తే లడ్డూలు గట్టిగా ఉంటాయి అంటే కురి తినేటప్పుడు లడ్డు పంచదారలాగా మనకి తగులుతూ ఉంటుంది అలా వద్దు ఇది గులాబ్ జామున్ సిరప్లా తయారు చేసుకోండి మనకి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాంటి బూందీ మనం తయారు చేసుకునేటప్పుడు ఇలా ఆ చిల్లు గరిటె పెట్టేసి దీన్ని ఇందులో ఇలా కొడుతూ ఉంటాం ఏమవుతుంది ఇందులో పిండి నార్మల్గా పడదు కానీ దాన్ని ఇలా కొట్టినప్పుడు ఇందులో నుంచి పిండి పడుతుంది ఆ విధంగా ఈ చిన్న చిల్లు గరిటెలో నుంచి మనం బూందీ తయారు చేసుకుంటాం ఏదైతే వేసే పిండి ఉంది చూసారా ఒక్క గరిటెడు మనం వేసుకుంటే చూడండి ఒక్క చుక్క కూడా కింద పడట్లేదు అదే కనుక మనం దీన్ని ఇలా కొడుతూ ఉంటే స్లోగా అందులో బూందీ పడుతుంది చూసారా అయితే జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఏదైతే ఇది పెట్టుకున్నానో దాని నిండా బియ్యం ఉంది కొంచెం బరువుగా ఉంది అదే కనుక దీన్ని ఇలా ఏదైనా పొరపాటున గట్టిగా నూనెలో పడ్డదనుకోండి మన మీద నూనె పడుతుంది సో ఈ విధంగా దీన్ని బ్యాలెన్స్ చేసుకోండి లెవెల్గా మెయింటైన్ చేయండి చేసి ఈ విధంగా కొట్టేసేయండి నూనె మరీ వేడిగా ఉండకూడదు మన బూందీ కూడా మరీ గట్టిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వైర్ మెష్ లాంటి గరిట తీసుకొని దీంట్లో ఈ బూందీని తీసేద్దాం దీన్ని ఒక పేపర్ టవల్ మీద వేసుకుంటే ఆ నూనె కూడా మనకు అబ్జర్వ్ చేస్తుంది ఈ విధంగా మిగతాది కూడా కొంచెం సేపు అలవాటు అయిందనుకోండి మీకు చాలా ఈజీగా చేసేస్తారు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఇలా చేస్తూ ఉంటే ఒక్కొక్క వాయకి రెండు లడ్డూలు మూడు లడ్డూలు వచ్చేస్తుంటాయి లెక్క పెట్టుకునేవాడిని పది వాయలేస్తే ముప్పై లడ్డూలు కదా సూపర్ అని చూడండి కావాల్సిన అన్ని లడ్డూలు మనకు రెడీ అయిపోతాయి ఇలా మనం ఫ్రెండ్స్ని పిలిచి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా ఫ్రెండ్స్ని పిలిచాను అనుకోండి గోలగోలు అయిపోతుంది అంతేకాకుండా ఈ కరోనా టైంలో ఎవరక్కర్లేదు మన ఇంట్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు బూంది మనం మీడియం హీట్ ఆయిల్లో మనం తయారు చేసుకోవాలి మనకి కరకరకరలాడుతూ చేయాల్సిన అవసరం లేదు సాఫ్ట్గా ఉన్నా పర్లేదు ఇందులో యాలకుల పొడి దాన్ని కూడా వేసేసి కలుపుకోండి ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ రకరకాలుగా వేసుకుంటారు పిస్తా వేసుకుంటారు మనకి సన్నగా తరిగిన బాదం మీకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు ఇందులో ఒక చెంచాడు ఇలా నెయ్యి వేసి దాన్ని పైన ఎందుకంటే ఈ లడ్డూలు తినేటప్పుడు ఆ నెయ్యి వాసన రావడం కోసం ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకొని ఇప్పుడు పంచదార సిరప్ ఉంది చూడండి వేడి వేడిగా ఉంది ఇది దాన్ని ఇలా వేసేసుకోండి ఇంత పలసగా పోస్తున్నాను మరి ఏంటి అవుతుందా అనుకోకండి చక్కగా పీల్చేసుకుంటుంది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఇందులో ఆ షుగర్ సిరప్ చూడండి కింద ఇంకా షుగర్ సిరప్ సిరప్లా ఉంది దీన్ని మంచిగా ఈ విధంగా కలిపేయండి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని వదిలేద్దాం అప్పుడు మొత్తం షుగర్ సిరప్ పీల్చుకుంటుంది కానీ లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని లడ్డూలు కట్టేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఆగి లడ్డూలు చుట్టేసుకుందాం ఇలా కొంతమంది కొత్తగా చేసేటప్పుడు మరొకవేళ ఒకవేళ బూంది ఆ కరకరలాడేలాగా చేసినప్పుడు వేసిన వెంటనే అది మీకు సాఫ్ట్ అవ్వదు కొంచెం టైం పడుతుంది ఒకవేళ అంతా పిలుచుకొని కూడా సాఫ్ట్ అవ్వట్లేదంటే మరి కొంచెం షుగర్ సిరప్ చేసి పెట్టండి గ్లాస్ బౌల్లో వేసుకొని దాన్ని మైక్రోవేవ్ ఒక రెండు నిమిషాలు చేయండి మీకు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్ రెడీ ఈ లడ్డూలు చూడండి వేడి వేడిగా ఇలా చిట్టి చిట్టిగా ఎంత అద్భుతమైన లడ్డు ఇలా ఈ లడ్డూలు సాఫ్ట్గా ఉంటాయి అయితే దీన్ని ఇలా సాఫ్ట్గానే చేసుకోవాలి మోతీచూరు లడ్డు మన మామూలు బూందీ లడ్డులా గట్టిగా చేయకండి ఇది రెండు రోజులైనా మనకి సాఫ్ట్గా ఉండాలి ఈ చిన్నప్పుడు ఈ లడ్డూలు చేసేటప్పుడు అమ్మ తినద్దు తినద్దు దేవుడికి పెట్టిన తర్వాతే అంటారు మొదటి లడ్డు అవ్వగానే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుంటారు ఎందుకంటే తర్వాత తినేయచ్చు ఈ లడ్డూలు తయారు చేసి మరి ఈ లడ్డూలు అందరితో పంచుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒక లడ్డు రెండు లడ్డు మూడు లడ్డు నాలుగు లడ్డు ఇలా లడ్డూలన్నీ చక్కగా చేసుకోండి చూడండి అద్భుతంగా మన లడ్డూలు రెడీ ఆహా దీనిపైన మనం లైట్గా పిస్తా వేస్తారు కావాలంటే ఇలా ఒక్కొక్క లడ్డూ పైన కొంచెం పిస్తా పెట్టండి చూడ్డానికి కూడా బాగుంటుంది మన మోతీచూర్ లడ్డు చూడటానికి అద్భుతమైన లడ్డు చేసుకోండి తినండి పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించండి చూసారా ఎంతో ఈజీగా మన ఇంట్లోనే ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు చిన్నప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయంటే మా వాడికి లడ్డూ వచ్చింది అని చెప్పేవాళ్ళు ఏమనుకున్నా పర్లేదు ఆ లడ్డు పేరు వినగానే ఎంతో సంతోషంగా ఉండేది ఒకప్పుడు పెళ్ళికి వెళ్ళి వచ్చామంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళి వచ్చారు లడ్డూ తెచ్చారా అనేవాళ్ళు అంటే ఆ కాలంలో వచ్చిన చుట్టాలందరికీ కూడా లడ్డూలు కట్టించేవాళ్ళు ఆ లడ్డూలు తీసుకెళ్ళి మళ్ళీ మన ఫ్రెండ్స్తో కూడా పంచుకునే వాళ్ళం ఏదైతే ఏముంది మన వినాయక చవితిని చాలా గొప్పగా జరుపుకోండి చక్కగా లడ్డూలు మిఠాయిలు పిండి వంటలు అన్నీ చేసుకొని ఈ పండుగని గొప్పగా జరుపుకోండి జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేవాళ్ళు చేసుకోండి పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించండి